రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కోఆపరేషన్ సభ్యులు దౌలూరి సుబ్బారావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల జీవితం అందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. యువతకి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీమతి గంగిరెడ్ల అరుణ కుమారి, అరుణ్ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ గోకిన సుమిత్రాదేవి, మున్సిపల్ కమిషనర్ నయం అహ్మద్, కౌన్సిలర్ స్వయవరపు వీరభద్రారావు, సురేష్ కుమార్, జట్ల మోహన్ రావు, నమ్మి శ్రీనివాస్, లలిత శ్రీనివాస్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, నాయకోవిదుడు, వాళ్ళ భారతదేశం ఆసియా హిమాచల్ పర్యంతం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అఖండ భారతదేశంలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారకుడు బిఆర్ గారు, బిఆర్ ఎంబెడ్కర్. ఆయనకు వర్ధంతి 66 ఆయన 65 సంవత్సరాలు జీవించి ప్రపంచం చేత గుర్తింపబడినటువంటి వారు. ఆయన రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉండి సుమారు 100 దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ తెచ్చి పరిశీలించి పరిశోధించి పరీక్షించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతాలు, అనేక భాషలు, అనేక సాంప్రదాయాలు, అనేక వ్యవహారం ఉన్నటువంటి ఈ దేశంలో అంతటా కూడా అఖండత్వాన్ని కాపాడడం కోసం యూనిటీని, డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించింది. దాన్ని బట్టి మనం ఇవాళ పరిపాలన సాగిస్తుంటాం అన్నమాట. మహనీయుడు దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఆయన దళిత నాయకుడిగా నేపథ్యం చేపడతారు. భారతదేశం అందరి చేత గుర్తించబడలేదు. ఆయన జీవితంలో ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయన చదివినటువంటి పుస్తకాలు ఇంత మేధావి ప్రపంచం రోజు పొట్టలే. అటువంటి మహామేధావి మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లన్నీ పడ్డాడు. ఇప్పుడు కూడా స్త్రీలు యొక్క అధికారత కోసం ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక దళితుడికే కాదు, సమాజంలో డిప్రెషన్ కమ్యూనిటీస్ ఎవరైతే అనకదొక్క పట్టేటువంటి ప్రతి కులం గురించి కూడా, జాతి గురించి కూడా పాటుపడినటువంటి మహోన్నతుడి వ్యక్తి. ఓ సందర్భంలో గాంధీజీతో అన్నాడు, గాంధీజీ దేశభక్తుడు, నీ ఘట నేనేం తక్కువ కాదన్నాడు. అంత దేశభక్తుడే. అటువంటి మహనీయుని వర్ధంతి సందర్భంగా మనం ఆయనకి ఘనమైన నివాళి అంటే ఆయన ఏది చెప్పినది ఆచరించడం. ఆయన సమున్నతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ఆయన లా కమిషన్ మెంబర్ చేశాడు, గ్వాలియర్ బరోడా మహారాజ్ గారు పనిచేశాడు, ప్రపంచంలో పొలం యూనివర్సిటీ చదువుకున్నాడు. కానీ ఏనాడు కూడా ఒక రూపాయి కూడా అవినీతిగా అక్రమాలు కూడా పాల్పడలేదు. ఆయన 1956 డిసెంబర్ 6 తారీఖు ఢిల్లీలో మరణిస్తే అక్కడి నుంచి అతను శవాన్ని తీసుకురావడం కూడా డబ్బులు లేవు. అంతనే అంత నిజాయితీగా జీవించినటువంటి జగజ్జీవన్ రావు డబ్బు పెట్టుకున్న శవాన్ని తీసుకుని బొంబాయిలో ఆయన్ని అన్నం చేశాడు. ఆయన శివుడు వరకు కూడా బుద్ధిస్ట్, బుద్ధుడు ఎక్కువగా ప్రేమించబడాడు, బౌద్ధమతం స్వీకరించాడు. చనిపోయి ముందు 3 నెలల ముందు 3000 మందికి బౌద్ధ భిక్షువులుగా మార్చి ఆయన అట్లా ఇంకా ఉంటే ఇంకా ఈ బౌద్ధ వ్యాప్తి కోసం చాలా కష్టపడి నీతితోటి నిజాయితీ బ్రతకాలని ప్రబోధించినేమో ఆయన ఈ రోజును మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ సమాజం ఎంతవరకు దిగజారిపోయిందో మహనీయుడిని మనం ఒకసారి స్మరణ చేసుకొని